ఆ రెండో టేబుల్ కాఫీ ఇవ్వరా ఆ ఏం కావాలి బాబు ఓ మినపట్ పడరా మినపట్ లేదు లేదా అప్పుడే పడమంటే ఏ నువ్వు వస్తావు మేం కలగనే ఉంటాయా పిండి అయిపోయింది చపాతీ కావాలా సరే పడరా సింగిల్ చపాతీ కప్పు మీద పెంకులు దిక్కులేదు గానీ బోర్డు మాత్రం షోగ్గా పెట్టాడు इडली उपमा चपाती इडली मूड रूपये चटनी फ्री फ्री उपमा रूपये चटनी फ्री फ्री रूम प्लेट चटनी दीसरा चटनी వట్టి చట్టి ఏం చేసుకుంటావయ్యా వట్టి పట్టించి తలసనం చేసుకుంటా నీకు ఎందుకు తీసురావా ఎవడండి వీడు హోటల్ కొత్తలో ఉన్నాడు రేయ్ ఇస్తానరా నీకు చిన్న జలక్ పట్రా చెప్తా ఈ దవ్వ ఈ చిదంబరగాడి హోటల్లో చపాతీ తిన్న గంటే పాత హవాయి చెప్పు పీకు తిన్న బెటర్ నన్నే నన్నే నన్న థాంక్యూ నన్నే జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ 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 ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు చిదంబరం ఏంటి ఆంబోతులో అలా అరుస్తున్నావు ఏరా నేను మినపట్టు అడిగితే పిండి లేదన్నా అవును దిబ్బ రొట్టి ఎక్కడి నుంచి వచ్చింది పిండి దిబ్బ రొట్టె నేను బిల్లు ఇవ్వను నీకి దెబ్బ రొట్టె ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావా అవును ఆగు చట్నీకి డబ్బట్ చట్నీ చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా ఆ టిఫిన్ నా దగ్గర టిఫిన్ వాడలేదు కదా చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా చట్నీ ఫ్రీ అన్నావు కదా చట్నీ ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఏంటన్నయ్య అప్పచ్చితో గొడవ పడుతున్నావు అప్పచ్చా పాపచ్చా నిన్ను ముందే తెలుసా తెలియకపోవడం ఏంటి నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు నన్ను ప్రేమించాడు శోభనం కూడా చేసుకుంటాడు ఉప్పు శోభనం కాదే పెళ్లి పెళ్లి తర్వాత నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది పళ్ళేస్తారు బావా అప్పు లేదు చెప్పలేదు లోపలికి వెళ్ళి పప్పు రూపో ప్రేమ కాలే తొక్కేగల రాఘవారిని ప్రేమించేసి హలో రాంబాబట్టు నువ్వేనా అవును సార్ నా పేరు గురునాథం హెడ్ లక్ష్మి వెరీ గ్లాడ్ టు మీట్ యు సార్ చూడు బాబు నువ్వు చేయవలసిన పనులన్నీ బాస్ టైప్ చేసి నాకు ఇచ్చాడు ఒక్కొక్కటే చదువుతాను జాగ్రత్తగా విను నెంబర్ వన్ అరగంట ముందే ఆఫీస్ కి రావాలి అంటే 9:30 కి ఆఫీస్ లో ఉండాలి నెంబర్ టూ ఆఫీస్ లో ఉన్న టేబుల్స్ కుర్చీలు క్లీన్ చేయాలి నెంబర్ త్రీ కుండతో నీళ్లు తీసుకొని పెట్టాలి బాస్ బోరింగ్ వాటర్ తాగరు గుర్తుంచుకో నెంబర్ ఫోర్ ఆఫీస్ లో ఉన్న చెత్త అంతా క్లీన్ చేసి బయటపడేయాలి నెంబర్ ఫైవ్ బాత్రూమ్ లో కలరా ఉండలో వేయాలి కరెక్ట్ ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది అనమాట నా బొంద సార్ నేనెవర్ని సార్ గ్రాడ్యుయేట్ ని నా డ్యూటీ ఏమిటి క్లర్క్ కమ్ టైపిస్ట్ అంటే రాత పని మోత పని ఐ మీన్ టైపింగ్ చేయడం ఆ పనులు చెప్పాలి గాని అంటే నిత్యావసర పనులు చేయనంటాం చేయను సార్ సరే ఈ విషయం బాస్ తో చెప్పాల్సిన డ్యూటీ నాది ఆ తర్వాత ఆయన ఉంచుతాడో ఊస్ చేస్తాడో ఆయన ఇష్టం బాగా చెప్పావమ్మా నీకు జాయినింగ్ రోజే చెప్పాను నేను చెప్పిందే పని నువ్వు చేసేది చేస్తానన్నది పని కాదని అండర్స్టాండ్ గురునాథన్ చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు అభ్యంతరం అయితే యు కెన్ గో అవుట్ వేరే ఉద్యమం ఎత్తుకోవచ్చు బాగా ఆలోచించుకో నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను గురునాథం కమాన్ రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు గురు కల్లో కూడా నీ బ్యాడ్ తిరిగి ఉంది నేను కివ్వు నచ్చానట రైలు పెట్టిలాగా ఇన్ని బలాలున్నాయంట్రా దేవుడా చేతులు పడిపోతున్నాయి ఏమని మన బాస్కి ఏమన్నా స్క్రూ లూజ్ ఉందా అయ్యే లేదు అడుగు అయ్యో మీరు భలేవాళ్లే మీరీ విషయం చెప్పి ఆయన కోపం వచ్చి మొత్తం ఆఫీస్ అంతా కడిగి ముగ్గులు పెట్టమంటాడు అందుకే పెళ్లి చేసుకుందాం నీకు ఈ జాకరీ తప్పుతుంది హాస్యాలు ఆడుతున్నారా నా పెళ్లి గురించి మీకు అనవసరం అంటుంటావా అంతే సరే ఇదేంటిది సరాసరి బాత్రూమ్ లోకి వెళ్ళింది కొంపదీసి దీన్ని పెళ్లి చేసుకోవడం కూడా నా డ్యూటీ అని అంటాడా ఇదేం ఆఫీసరా బాబో బామ్గారు బామ్గారు
నర్స్ మరి ఇంత మూడు సార్స్ ఈ నర్స్ ఎవరు అందుకే డాక్టర్ నర్సులతో పెట్టుకోకూడదు ఏది కలో ఏది నిజమో తెలియదు డాక్టర్ గారు బామ్మగారు ఎంత పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు ఇలాంటప్పుడు ఏం వినిపించుతో ఏంటో ఇప్పుడు ఎలా వెరీ గుడ్ వెళ్ళిపోతుంటే వెరీ గుడ్ అంటారేంటండి మరి ఆవిడ అలా వెళ్ళిపోతేనే కదా నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ మొదలు పెట్టగలను సరే పదండి నీకు ఎందుకమ్మా శ్రమ కాపల కాసి కాసి అలసిపోయావు వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో నేను చూసుకుంటానుగా వెళ్ళు పడుకోమ్మా బామ్మగారు మరీ అంత స్పీడ్ వెళ్ళిపోతే రోగ లక్షణం ఎలా కనిపెట్టడం బామ్మగారు బామ్మగారు హలో హలో లేడీస్ ఈవ్ టీజింగ్ చేస్తున్నావా ఈవ్ టీజింగా ఆవిడ ముసల్దండి అంటే ముసల్దాన్ని కూడా వదిలేవా అబ్బా మీరు అపార్థం చేసుకుంటున్నారు లేదు ఇప్పుడే అర్థం చేసుకుంటున్నావు నిన్ను నేను ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాను మేము కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తాం అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది డ్రైవర్లు పెగ్గు చిన్నదైనా పెద్దదైనా ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు ఆ రెండు కలిపేయండి ఏంటండి ఎంత చప్పగా ఉందా ఫారిన్ సరుకు ఓహో అందుకే అనుకుంటా ఐ క్లాస్ లేడీస్ ఎత్తిన క్లాస్ దింపకుండా తాగేస్తారు మీ దగ్గర ఆడాల గురించి మాట్లాడడం తప్పు కదా ఆ రోజులే నీ పోయాయి డ్రైవర్లు ఏంటి మార్పు ఆరు నూరైందా ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా అయ్యా అంజాద్ ఖాన్లా ఉండేవారు షారుఖ్ ఖాన్లా మారిపోయారు కారణం ఏంటో అంతా టీచర్ మేరా ఓహో టీచర్ నాతో ఏముందో తెలుసా ఏముంది నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను ఏంటి నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను తంతావా మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎరకుమడుకుమిదా ఎన్నాళ్ళ నుంచింది నీకు సరదా సరదా కాదు సబద్ధం మొదటి పెగ్గు కాబట్టి తంతాను రెండో పెగ్గు అయితే నిలువు నా ఉరేస్తా ఉరేస్తావా చూస్తావా వేస్తాను చూస్తావా చూపించు అయితే ఏ పెగ్గు అదేంటి ఒకటి చూడబోతున్నారు ఏంటండి ముందు పోసింది కూడా అదే స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను బాబుగారు మీరు భలే కామెడీ చేస్తారండి కామెడీ ఏంట్రా ఊరేస్తావా చదువుకోండి మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా ఊరగాయతేనా అన్నాను మీకేమో తేడా కనపడింది మందులోను ఏ చందు ఏంటన్నా ఇవాళ స్కూల్ కెళ్ళదా ఈ రోజు ఆదివారం మర్చిపోయానరా నువ్వు ఎప్పుడు ఇత్త అవుతావేనా కొత్త కొత్త శిక్షలు వేయడాలి చెప్పు నాన్న అదిరింది ప్రతి ఐటమ్ సూపర్ థాంక్యూ సార్ ఫైవ్ స్టార్ హోటల్ కూడా వేస్ట్ అండి మీరు లాస్ట్ వచ్చే సూప్ నిమ్మకేసి అద్దరిపోయింది అనుకోండి అది సూప్ కాదు బాబు ఎంగిల్ చేతులు కడుక్కోవడానికి సార్ బాటర్ కంట పోయా నీకు రారా బయటికి గుడ్డే రారా రా రా బయటికి రా పట్టే వండం సాడే గాడికో క్యూ మారా రే క్యూ మారా క్యూ మారా రే ఏమైందిరా ఆ గొర్రెడు సర్దర్శి గడపలో వచ్చాడురా ఎక్కడ అంటే చూడు ఏయ్ అతనికి ఇతనికి చాలా తేడా ఉంది పద వీడేంట్రా సర్దర్శిని పట్టుకొని గొర్రెలు కాపురంటాడు రేయ్ వాణ్ణి ఫేస్ టు ఫేస్ చూసింది నేను రా నమ్మండిరా నన్ను రేయ్ కౌంట్ ప్రూవ్ చేస్తాను చూడండి రేయ్ రేయ్ నాది పట్టుకు లాగుతాను వద్దన్నా కూడా